గోరాల్లో నూతన్ ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గాని అదంతా ఉత్తుతుడు రామా, బయటకు రా. రే, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలేక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్లి మీ బామ్మకి ఇవ్వు. కళా నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది, అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థాంక్యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం 6 సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవా అంటారని తెలుసు, కానీ పెళ్ళాన్ని తెలిసిన మగాడిని ఎదవా అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి, మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు, వెళ్ళవే. అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది? అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటు. ఏయ్ ఆనకెళ్ళంగాని కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయ్యకి తప్ప. బాబుని చూసాక ఆలోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు ఇల్లసా జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయి అటగా. స్కూలు అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగే ఇచ్చేస్తావనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరేం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మకి. బామ్మది నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దావు? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్లి ఏంటి? మలవాడువి, నువ్వు బతుకుండగా అది ఇంకో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మద్దతు చేయడానికి మనుషులు కూడా బాటాడవా? నీలాంటి లవంగం లేపడానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలిపడావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషం విషం బయటపడిపోతుంది. అమ్మో, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. బావా, నీకు అన్నింటికి తొందర. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 ఉపయోగ పట్టు, ఆ తర్వాత పోదు కానీ. వచ్చా సుశీలా, సుశీలా. బా బాబర్ది, కావాలంటే నువ్వు ముందిచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నాకు ఇరుడు మంది ఇచ్చి బతికిచ్చు. ఏమవుతుంటే అవ్వాల్సింది అంతా అయిపోయింది. మీ అన్నయ్య కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య, నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను ఎలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? నన్నా? మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావంటమ్మా, నేను ఎన్ని బాధలు పెడితే. పెడతాడ్రా, అవసరమైతే తిడతాడు కొడతాడు, ఆ హక్కు ఆయనకుంది. తనకేమన్నా అయ్యిందో నేను నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్టడం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, డబ్బుద్ది వచ్చింది. ముందు నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నొరగ ఎలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బునీళ్ళు కలిపాను. ఎంత మంచి బావబావ. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచిదంటే ఫీల్ అయ్యేడేంటి? ఇన్నాళ్ళు సాటిస్ట్ లాగా వేపుకు తిన్నావు, ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిష్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తికి వస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం.